సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు తొందరపాటు చర్య వల్ల టీటీడీ బోర్డు అప్రతిష్ట పాలింది అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుమల తిరుపతిలో వసతులు పద్ధతులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినటువంటి సంస్థ. ఒక ప్రపంచ స్థాయికి టీటీడీ బోర్డు తీసుకొని పోవడం, ఒక ఆర్గనైజేషన్ ఇంత అద్భుతంగా నడపాలంటే టీటీడీ బోర్డు చూసి నేర్చుకోనని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి చూసిపోతారు తిరుమల తిరుపతి చేసేటువంటి వ్యవహారాన్ని. అంత గొప్ప సంస్థను, అంత గొప్ప టీటీడీ బోర్డు ఈరోజు బజారుకు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్వార్థ రాజకీయాల కోసం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లేదానికి టీటీడీ బోర్డును ఆయన ఈరోజు బజారుకి ఇచ్చాడు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇంత ఉన్నతమైనటువంటి బోర్డును తీసుకొని చెప్పి దాన్ని రద్దు చేయాలా, దాన్ని ఎవరికో అప్పగించాలి అనేటువంటి వాదన ఈరోజు నేషనల్ ఛానల్స్లో ఎక్కడ చూసినా వస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, దేశంలో ఎక్కడికి పోయినా కూడా మనమందరం కూడా హిందూ ధర్మం పాటించేవాళ్ళం. తిరుపతి తిరుమల దేవస్థానం కంటే వసతులు కానీ, ఏర్పాట్లు కానీ, దర్శనం కానీ, ఒక పద్ధతి కానీ ఎక్కడన్నా ఉందా? టీటీడీ బోర్డు భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు